కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళుతున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది. కానీ అంతకు మించిన బెనిఫిట్ ఆమెకు రాబోతున్నట్టే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ మళ్లీ ఓపెన్ అయింది. దీంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది. ఇదే అదునుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆమెను సెలబ్రిటీగా మార్చాయి. ఈ క్రమంలో కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అన్న న్యూస్ వస్తోంది. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల వేట కూడా మొదలైంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్, ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.